గాలిని ముట్టుకోలేరు మంటను తట్టుకోలేరు అంటున్నాడు యాక్టర్ వెంకటేష్. సోలో హీరోగా సింగిల్గా ఇరగదీశానంటున్నాడు లే ఎంకి. ఇక ఏజ్ బార్లోనూ డూపు లేకుండా సూపర్ ఫైట్స్ చేశాడంట. ఆయన చెప్పే సినిమా కబుర్లు ఏందో మనం ఏందాం రండి. ఆ వెంకే, సోలో హీరోగా హిట్ లేకపోయినా ప్రిన్స్తో కలిసి ఇరగదీసావు కానీ షాడో సంగతి ఏంది? గెటప్ యాక్చువల్లీ కపుల్ ఆఫ్ రీల్స్ ఉంటుంది, దాని తర్వాత మామూలుగా కనపడతాను. సో మరీ గడ్డం ఎక్కువైపోయే ఫేస్ ని జనం గుర్తుపట్టలేరు అనుకున్నారా? పడుతులో కసితో ఉన్నాడు బిగినింగ్ నుంచి. సో టు షో మీ వెరీ డిఫరెంట్లీ. ఆయన అన్ని వెరైటీగానే చూపించాలనుకుంటాడులే, కాకపోతే కథలోనే డిఫరెంట్ ఉండదని ఓ టాకు. ఈసారి అయినా జాగ్రత్తలు తీసుకున్నారా లేదా? కొన్నిసార్లు గ్యాప్ వస్తుంది అండ్ ది ఆడియన్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ అనదర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఫ్లాప్ వచ్చిన హీరోకి గ్యాప్ రావడం కావనేగా, నీకు మాత్రం ఈ విషయం తెలియదా ఏంది రాజా? చాలా మంది యూత్ లో గానీ నువ్వు హాలీవుడ్ రేంజ్ ఫైట్ చేస్తే చూడాలన్నారా? కొంచెం ఒరిజినల్ స్టంట్స్ డూప్ లేకుండా చాలా స్టంట్స్ చేసాం. డూప్ లేకుండా అంటే గన్ను పట్టుకొని నడవడమో, హీరో కాలెత్తాక మీరు చెయ్యెత్తడమో, ఇట్లాంటియా? తెలియదేమో. మన చేతిలో ఉన్నది ఏంటంటే ద సిన్సియర్ హార్డ్ వర్క్ అండ్ యూనో దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ లెర్న్డ్. అంతకు మించి ఏం చేస్తాంలే, మంచి కథ డిజాస్టర్ కావచ్చు, యావరేజ్ మూవీ సూపర్ హిట్ కావచ్చు, అంతేగా. లుక్ మీరు అన్నట్టు చాలా రోజుల తర్వాత నేను అలా కనపడుతున్నాను. సో అది తెలియకుండా యూత్కి కానీ మాస్క్ కానీ గడ్డం గంభీరంగా ఉన్నా, నువ్వు ధర్మచక్రం నుంచి ఇంకా అప్డేట్ అవ్వలేదన్నది మాత్రం వాస్తవం రాజా. పెద్ద సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అన్ని చాలా బాగా వచ్చినాయి. మీకు అన్ని బాగానే ఉంటాయి, తేడా వస్తేనే అన్ని చెడిపోతాయి. గెటప్ అదిరిపోయింది కానీ ఇంక బయలుదేరే ఇంకే. నా చిన్నప్పుడు కరాటేలో కింగ్ అంటున్నాడు విహెచ్ఓ. 1947 నుంచి ఒకే గెటప్ మెయింటైన్ చేస్తున్న విహెచ్ఓ కొత్త టాపిక్ ఏదో తీసుకొని మన ముందుకు వస్తున్నాడు. ఆయన విశేషాలు ఏందో చూద్దాం రండి కామెడీగా. ఓం బింబీస్, ఓం బింబీస్, వెనక్కి ఎలాలాయ నమః, వెనక్కి ఎళ్ళాలాయ నమః. ఏది విహిచ్చో, ఓసారి నీ బాల్యంలోకి పోయిరా? ఓం బింబీస్. నేను చిన్న ఉన్నప్పుడు ఊరే చెప్పంగానే వెళ్ళిపోయావే. ఆ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు తెల్లగా స్మార్ట్ గా బిల్ క్లింటన్ మాదిరిగా ఉండేవాడివే. ఏంది ఎక్కడనైతే పుట్టి పెరిగినో అక్కడ గవర్నమెంట్ స్కూల్ కిరాయి దాంట్లో ఉంటుండే. ఓహో, రాజకీయ నాయకుల దోపిడియా నీ చిన్నప్పటి నుంచే మొదలైంది అంటున్నావా? ఇది ఏమిటండి, మా కళ్ళ ముందు రేపు జరుగుతున్నది, మేము రేపు ఆపలేకపోతున్నా, అది నా బాధ. నువ్వు ఆపలేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు కానమన్నా. ఈ మీటింగ్లు ఎన్నిసార్లు జరిగినా చెప్పుకుంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. అయ్యో, సిగ్గుపడే మీటింగ్లకు ఎందుకు పోయావు సామి? 7 సార్లు రాజశేఖర్ దగ్గర మీటింగ్ అవుతుంది. ఆయన ఏది అడిగినా అట్టా ఇచ్చేస్తాడని వెళ్ళావా? కానీ అది అందరికి కాదులే రాజా. కలెక్టర్ వస్తాడు, రెవెన్యూ సెక్రటరీ వస్తాడు, మున్సిపల్ కమిషనర్ వస్తాడు, అందరూ మాట్లాడతారు, కానీ ఏం జరగదు. సీఎం చెప్పినా జరగడం లేదంటే అందులో ఏదో మతలం ఉంటది సామి. రోషయ్య గారి పీరియడ్ లో చెప్పాను, ఏం జరగలేదు. నిన్ను చూస్తేనే వాళ్ళకి సీరియస్నెస్ లేనట్టుంది సామి. ఈ ముఖ్యమంత్రికి ఇప్పటికీ పరిస్థితి మొన్న కూడా ఢిల్లీలో కలిసాడు చెప్తే ఇట్లా రాసుకున్నాడు ఆయన. కింద జరిగిపోయేది జరిగిపోతుంది, ఏందండి ఇది ప్రభుత్వం? సర్కార్ భూమి అంటే గద్దలు వాడడం కామనే కదా జాపన. నువ్వు కొంగలాగా అడిగితే ఎవరు ఒప్పుకోరు. మరి ఈ విధంగా చేస్తే ప్రజలు మనల్ని ఎట్లా నమ్ముతారు? డబ్బులే ప్రాముఖ్యత కాదు కదా. డబ్బున్నోడే దొర, దోసుకున్నోడికే దండం పెట్టడం మన రాష్ట్రంలో అలవాట్లేదు అనమన్నా. మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ 9 సర్కులు ఇస్తుండే, ఎందుకు ఇస్తున్నాడు? పేదోళ్ళకి కడుపు నిండా భోజనం దొరకాలని. ఇందులో కూడా ఏమైనా మతలబు ఉందంటావా? ఇంత పని చేస్తుంటే మరి ఎందుకు ప్రభుత్వం దీని మీద చలిస్తలేదు? అడ్వకేట్ జనరల్ కుమ్మక్కైందా, కేవీపీ కుమ్మక్కైందా? నీ మ్యాటర్లోకి కేవీపీ కూడా వచ్చాడే. ఏంది నీకు ఆయనకి ఎక్కడా పొసగనట్టుందే? ఏమిటండి, ఉన్న భూములన్నీ మీరే తీసుకుంటారు రా భయ్. మొదలేమో ఎకరాల కొద్ది కొట్టిండ్రు, ఇప్పుడు 1000 గజాలు ఉంటే 2000 ఆడ కూడా మీరు ఆక్యుపై చేస్తా అంటే దోసుకున్నోడికి దోసుకున్నంత,
ఈ సూత్రం రాజన్న హయాం నుంచి నడుస్తుంది కానీ న్యాయం ఇంక పోయిరాహను అన్నా. ఇది ఇయాల్టి పిన్ కౌంటర్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్. బాయ్.